హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే, మనకు ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గడ్డలు కంతుల్లాంటివి ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. ఫైబ్రాయిడ్స్ వల్లనే ప్రెగ్నెన్సీ రాదు అనేది అయితే ఏమీ లేదు. కాకపోతే ఫైబ్రాయిడ్స్లో కూడా డిపెండ్స్, అంటే అసలు సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ఎంత సైజ్ ఉంది, ప్లస్ లొకేషన్ ఎక్కడ ఉంది, ప్లస్ అదే ఎఫెక్ట్ ఆన్ ఇంప్లాంటేషన్, అంటే మనకు ఇప్పుడు పిండం అతుక్కుని పెరిగే ఏరియాలో ఉందా ఎక్కడ ఉందా అనేది చూసుకుంటాం. సో దాన్ని బట్టి మనకు ఫైబ్రాయిడ్స్ వల్లనే ఇన్ఫర్టిలిటీ ఉందా లేకపోతే వేరే రీజన్స్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. సో బేసికలీ ఫైబ్రాయిడ్స్ అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే కంప్లీట్గా గర్భసంచి లోపలికి, అంటే క్యావిటీ లోపలికి పెరిగిపోతుంది, దాన్ని మనము కంప్లీట్గా లైక్ సబ్ మ్యూకోజల్ అంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్రామ్యూరల్, అంటే ఖండ మధ్య భాగంలో పెరుగుతుంది గడ్డ, దాన్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. థర్డ్ థింగ్ ఏంటంటే సబ్ సీరోజల్, అంటే గర్భసంచి బయటి భాగం నుంచి పెరుగుతాయి. సో ఏవైనా కానీ గర్భసంచి ఉంచే గడ్డలు, కాకపోతే లొకేషన్ అన్నట్టు. సో కంప్లీట్గా బయటికి ఉంటేనేమో అది మనకు అంత సింప్టమాటిక్, అంటే ఇబ్బంది కూడా ఉండదు, లైక్ పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడం కానీ ఫ్లో హెవీగా అవ్వడం కానీ ఇవన్నీ ఏమీ ఉండదు. ఓన్లీ ఇంట్రామ్యూరల్ అండ్ సబ్ మ్యూకోసల్, అంటే మధ్య భాగం ఖండ మధ్యలో ఉన్నది లేదు గర్భసంచి కంప్లీట్గా లోపలికి పెరుగుతాయి ఫైబ్రాయిడ్స్. ఈ ఫైబ్రాయిడ్స్ ఏంటంటే ఈవెన్ దో సైజ్ చిన్నగా ఉన్నా సింప్టమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సింప్టమ్స్ అంటే ఏంటి, మనకు పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడము, లేదు బ్లీడింగ్ హెవీగా ముద్దలు ముద్దలా కావడము, లేదు ప్రెగ్నెన్సీ నిలబడ్డ రిపీటెడ్గా అబోర్షన్స్ అవ్వడము, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ రెండు రకాల ఫైబ్రాయిడ్స్లో. సో చాలామంది అడుగుతుంటారు, అంటే మాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ వల్ల మాకు ప్రెగ్నెన్సీ రాదా, అట్లాంటిది ఏమీ లేదు. ఫైబ్రాయిడ్స్ ఒక రీజన్ అయి ఉంటుంది, బట్ బిఫోర్ గోయింగ్ ఫర్ సర్జరీ, అంటే మనం అది సర్జరీకి ప్లాన్ చేసేకంటే ముందు వేరే ఫ్యాక్టర్స్ అన్నీ రూల్ అవుట్ చేసుకుంటాం. అంటే లేడీస్కి తనకు హార్మోన్స్ పరంగా ఎట్లా ఉంది, ఎగ్ పెరుగుదల కెపాసిటీ ఎలా ఉంది, అండ్ థైరాయిడ్ ప్రొలాక్టిన్ హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఎగ్ పెరుగుదల అంతా నార్మల్గా ఉంది, అయినా ప్రెగ్నెన్సీ అందట్లేదు అన్నప్పుడు అప్పుడు మనం ఇది ఫైబ్రాయిడ్ రిమూవల్కి ప్లాన్ చేస్తాం. అండ్ ఈవెన్ హస్బెండ్ సైడ్ నుంచి కూడా అన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి, అంటే వాళ్ళది వీర్యకణాల కౌంట్, కదలిక, మార్ఫాలజీ అన్నీ బాగున్నాయా, వాళ్ళ హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకుంటాం. ప్లస్ మెయిన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ఇవన్నీ నార్మల్గా ఉండి అయినా ప్రెగ్నెన్సీ అందట్లేదు, ప్లస్ ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచి లోపల భాగం, అంటే కంప్లీట్గా లోపలికి సబ్మ్యూకోజల్ అలా ఉన్నప్పుడు కూడా ఆ ఫైబ్రాయిడ్ అనేది మనం తీయడానికి ప్లాన్ చేస్తాం. బికాజ్ ఏమవుతుందంటే, సి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ స్పెర్మ్ అనేది కలిసేది ట్యూబ్లోనే, కలిసిన తర్వాత పిండంలాగా అంటే భ్రుణిలాగా ఏర్పడి అది గ్రాడ్యువల్గా కదులుతూ వచ్చేసి గర్భసంచి లోపల భాగంలో వచ్చి అతుక్కొని మనకు ప్రెగ్నెన్సీలాగా పెరుగుతుంది. సో ఒకవేళ ఫైబ్రాయిడ్ ఎగ్జాక్ట్లీ ఫండల్ రీజియన్లో ఉంది అనుకోండి, ఇప్పుడు మెయిన్ మనకు ప్రెగ్నెన్సీ వచ్చి అతుక్కోవాల్సింది అదే చోట, ఆ చోటలోనే మనకు అదే ప్లేస్లో ఫైబ్రాయిడ్ ఉంటే మాత్రం కంపల్సరీ ఫైబ్రాయిడ్ రిమూవల్ అనేది మ్యాండేటరీ. సో ఆ ఫైబ్రాయిడ్ తీసాకనే మనకు ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, కొందరికి ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి బికాస్ ఆఫ్ హ్యూజ్ ఫైబ్రాయిడ్స్, అంటే కొందరికి ఆ కార్నియల్ బ్లాక్, అంటే ఆ ట్యూబ్కి ప్లస్ గర్భసంచికి ఉండే కనెక్షన్ ఆ చోట ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల కూడా ట్యూబ్స్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకు కూడా ఫైబ్రాయిడ్ తీస్తాం, ఫైబ్రాయిడ్ తీసాక ట్యూబ్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. సో అలాంటి వాళ్ళకు మనము ఫైబ్రాయిడ్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాము. అండ్ అన్ని ఫైబ్రాయిడ్స్ కూడా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సబ్ సీరోజల్, అంటే కంప్లీట్గా బయటకు ఉన్న వాటికి అయితే అసలు సర్జరీ అడ్వైస్ చేయము. ఇంట్రామ్యూరల్, అంటే మధ్య భాగంలో లేదు కంప్లీట్గా లోపలికి ఉన్నాయి అన్నీ, అండ్ అది కూడా మోర్ దెన్ 3 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు మనం సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాము. అండ్ సింప్టమాటిక్ ఫైబ్రాయిడ్స్, కొన్ని ఫైబ్రాయిడ్స్ ఏంటంటే ఈవెన్ దో సైజ్ చిన్నగా ఉన్నా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, అలా ఉన్నప్పుడు కూడా మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం. అదర్వైజ్ ఇట్లా సింప్టమాటిక్ ఏం లేదు, అంటే అంతగా సివియర్ ప్రాబ్లమ్స్ లేదు అన్నప్పుడు మనం మెడిసిన్స్ కూడా ట్రై చేయొచ్చు. అంటే మెడిసిన్స్ వల్ల ఏంటంటే ఫైబ్రాయిడ్ సైజ్ పెరగకుండా హెల్ప్ అవుతాయి, అంతేగాని కంప్లీట్గా ఫైబ్రాయిడ్ గడ్డ కరిగించడానికి మెడిసిన్స్ అంటూ ఉండదు. అల్టిమేట్గా సర్జరీ ఇస్ ద ఆప్షన్, కాకపోతే సర్జరీ ఇప్పుడు అవసరమా లేదు, కొన్ని రోజుల వరకు మనం ప్రొలాంగ్ చేయొచ్చా అనేది వాళ్ళ సింప్టమ్స్ బట్టి, ప్లస్ ఏ ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చారు దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తెలుసుకున్నాం కదా, అంటే అసలు ఫైబ్రాయిడ్ అంటే ఏంటి, అంటే ఫైబ్రాయిడ్ వల్ల అన్నీ ఉన్న ఫైబ్రాయిడ్స్ అన్ని సర్జరీకి కంపల్సరీ వెళ్లాల్సిందేనా, అండ్ ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల మనకు ప్రెగ్నెన్సీ రాదా, ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం క్లియర్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.